హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి ఫ్రెండ్స్ నవలా స్రవంతిలో భాగంగా శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి నవల మాధుర్యం ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఈ రోజు మాధుర్యం నవల చివరి భాగం మీకు వినిపించబోతున్నాను మరి కథలోకి వెళ్లే ముందు యథాప్రకారం మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఆడియో పూర్తిగా వినండి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి నవలలు ఇంకా వినాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి కథలోకి వెళ్లిపోదామా శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి నవల మాధుర్యం ఆడియో చివరి భాగం లయకు ఆ మర్నాటి నుండే వైద్యం మొదలైంది ఉదయం పూట ఆకు పసరు లయ పాదానికి పూసి సుమారు అర్ధ గంట సేపు మసాజ్ చేసేవాడు పసరు దొర సాయంత్రం పూట ఏదో తైలాన్ని రాసి మరో అర్ధ గంట మర్దనా చేసేవాడు తర్వాత పది నిమిషాలు విశ్రాంతి తీసుకొనిచ్చి కర్ర సహాయంతో అటు పదడుగులు ఇటు పదడుగులు నడిపించేవాడు మసాజ్ సమయంలో నొప్పికి విలవిలలాడిపోయేది లయ కాని ఎంతో విల్ చాలా ఓర్చుకునేది ఎప్పుడైనా అరుదుగా నొప్పికి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకునేది కానీ ఏ రోజు వెళ్లిపోదామని కాని వైద్యం వద్దని కాని అనలేదామె ఉదయం పూట రాత్రిపూట మాత్రం లయ పసరదొర ఇచ్చే ఆహారాన్నే తప్పనిసరిగా తీసుకోవాలి ఆవు పాలల్లో ఏవో మూలికల పొడి కలిపి ఇచ్చేవాడు రొట్టెలు కూడా చాలా బలవర్ధకమైన ఆహార ధాన్యాలతో చేసిన పిండితో తయారు చేసినవి ప్రత్యేకంగా లయకిచ్చేవాడు లయ ఏమి బాధపడకుండా వద్దని అనకుండా రుచిగా లేవని మారం చేయకుండా ఆహార పదార్థాలను ఔషధంగా భావించి తినేసేది విద్యాసాగర్ ఆ అమ్మాయి పట్టుదలను కాలు రావడం కోసం దీక్షతో చేసే ప్రయత్నాన్ని మనసులోనే మెచ్చుకునేవాడు సంకీర్తన అనుక్షణం లయను కనిపెట్టుకునుండేది ఆ పదిహేను రోజులు కోటీశ్వరుడు అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన విద్యాసాగర్ తన గారాబు పట్టితో సహా నేల మీదనే పడుకున్నాడు వాళ్ళేం పెడితే అది తిన్నాడు కాలువకు వెళ్లి స్నానం చేశాడు ఈగలంత పరిమాణంలో ఉన్న దోమల కాట్లు తిన్నాడు లయమీద మాత్రం దోమలు వాలకుండా వంతుల వారీగా విసనకర్రలతో విసిరే వాళ్లు తండ్రి కూతుళ్ళిద్దరు లయ నొప్పితో బాధపడుతూ ఉంటే చాలాసార్లు తట్టుకోలేక ఏడ్చేది సంకీర్తన అప్పుడు లయే పెద్దదానిలా అక్కను ఓదార్చేది విద్యాసాగర్ ఎవ్వరికీ కనబడకుండా చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకునేవాడు పసరు మందులు తీయడానికి వాళ్లు పడే అవస్థలు విద్యాసాగర్కు ఎంతో జాలి గురిపించేవి నలుగురైదుగురు కూర్చుని కల్వాలలో ఆకులు మందులు వేర్లు వేసి చెమటలు కారిపోతుంటే బలంగా గంటలు గంటలు నూరుతూ ఉండేవారు దొర దగ్గర చుట్టుపక్కల నుంచి వచ్చి వైద్యం చేయించుకునే అవుట్ పేషెంట్స్ కూడా ఎక్కువే లయ కాకుండా మరో ఇద్దరు ఇన్పేషెంట్స్ ఉన్నారు అందుకని చాలా మందులు రెగ్యులర్ గా నూరి తయారు చేయాల్సి వచ్చేది కరెంట్ అనేది ఆ ఊరికొస్తే ఒక రెండు మూడు వెడ్ గ్రైండర్స్ కొంటే ఈ బాధ ఉండదు ఇలా మందులు నూరే సమయాన్ని వాళ్లు అడవిలో ఆకులు వేర్లు సేకరించడానికి వినియోగించుకోవచ్చు విద్యాసాగర్ రెండు మూడు రోజులు పక్కనే ఉన్న చిన్న చిన్న గ్రామాలకు వెళ్లి చూశాడు అక్కడ ఉంది సంబంధిత అధికారులతో మాట్లాడి నారాయణపురం గ్రామానికి కూడా కరెంటు సప్లై కావాలని రిక్వెస్ట్ చేసి దొర చేసే వైద్యం గురించి అందుకోసం విద్యుత్తు అక్కడ ఎంత అవసరమన్నది వారికి వివరించి చెప్పాడు వారిచ్చిన సూచనల ప్రకారం నారాయణపురం గ్రామ పంచాయతీ అధ్యక్షుణ్ణి కూడా కలిసి వారి చేత దరఖాస్తు పెట్టించాడు కట్టవలసిన ఫీజులు రుసుములు కట్టేశాడు ఫలితంగా ఆ ఊరికి విద్యుత్ సరఫరా మంజూరై మరో నెల రోజుల్లో స్తంభాలు కేబుల్స్ వేసే పని మొదలు పెడతామని చెప్పారు అధికారులు పసరుదొర ఆనందానికి అంతులేదు తన రెండు చేతులతో విద్యాసాగర్ చేతులు పట్టుకుని ఊపేస్తూ తన కృతజ్ఞతను వెల్లడించాడు పసురుదొర వైద్యం అద్భుతంగా పనిచేసింది పది రోజులు గడిచేసరికి లయ కాలిలో నరాలు చైతన్యాన్ని పొంది పాదం వంకరపోయి కర్రతో నడిచేటప్పుడు అడుగు సవ్యంగా పడసాగింది లయ ఆనందానికి అవధుల్లేవు విద్యాసాగర్ మానసిక పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు అమ్మవారి గుడికి వెళ్లి ఆ తల్లికి కన్నీటితో నమస్కరించాడు పసురుదొర పాదాలనంటి తన కృతజ్ఞతలు అర్పించాడు సంకీర్తనతో చూడు బేబీ చెల్లాయి ఎంత బాగా నడుస్తుందో అన్నాడు సార్లైన తండ్రి కళ్లలోని ఆనందం సంకీర్తనకు ఎంతో సంతోషాన్ని కలిగించేది సారథికైతే అంతా కలలా ఉంది గత మూడు సంవత్సరాలుగా లయను చూస్తున్నాడతను పుట్టుకతోనే ఉన్న చిన్న లోపం వల్ల కాలిలో నరాలు పనిచేయని స్థితిలో లయ నడవలేకపోతుందని అతనికి తెలుసు అలాంటిది అందరికీ విస్మయం గొలిపేలా ఇప్పుడు లయ నడుస్తుంటే అతను నమ్మలేకపోతున్నాడు ఇన్క్రెడిబుల్ ఇంత గొప్ప వైద్యాన్ని నేనెప్పుడు చూడలేదు సార్ నేను మీతో రాకపోయి ఉంటే ఇది చూడకపోయి ఉంటే నమ్మలేకపోదును అన్నాడు ఆశ్చర్యంగా ఇంక మూడు రోజుల్లో నా వైద్యం పూర్తవుతాది బిడ్డ అయితే మీ ఊరుకెళ్లాక కూడా మరో మూడు నెలలు ఈ మందు లేపనం చేసి కాలు బాగా తోమాల ఎక్కడ గట్టిగా నొక్కాలో ఎక్కడ మెల్లిగా రాయాలో కొన్ని కిటికలుంటాయి రేపు మర్దనా చేసేటప్పుడు చూసి నేర్చుకో మూడు నెలలకు సరిపడా పసరు మందు తైలం మూలికల పొడి ఇస్తాను పసరుమందును ఐస్ పెట్టులో పెట్టి కాలికి రాసే మందు ఎచ్చబెట్టాలా రోజు నడిపించండి నడిచే దూరం పెంచాల బిడ్డ పాప తల్లికి నయమైనట్టే ఇక చెప్పాడు పసరదొర విద్యాసాగర్ ముఖం పున్నమి చంద్రునిలా వికసించింది కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతోంది మహిమ ఆమె మనసు మనసులో లేదు ఇదివరకు కూడా విద్యాసాగర్ సంకీర్తనతో లయతో టూర్లకు వెళ్లడం అలవాటే ఎక్కడ ఉన్నా ప్రతిరోజు కాల్స్ చేసి మాట్లాడేవాడు విద్యాసాగర్ అలాగే పిల్లలతో కూడా మాట్లాడించేవాడు అలాంటిది ఈసారి రెండో రోజు నుంచే ఫోన్ కాల్స్ ఆగిపోయాయి ఏమైందో తెలీదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా విద్యా ఫోన్ సారథి ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అనే వస్తున్నాయి మహిమకేమీ పాలుపోవడం లేదు వాళ్లు వెళ్లి అప్పుడే పది రోజులు గడిచిపోయాయి మొదటి వారమంతా తాను కూడా తిరుపతిలో జరుగుతున్న సంగీతోత్సవాల్లో బిజీగా ఉంది ఆ తర్వాత ఇంటికి వచ్చాక మాట్లాడాలని ప్రయత్నిస్తే ప్రతిరోజు నిరాశ ఎదురవుతోంది అసలు ఎక్కడికి వెళ్లారు ఎప్పుడు వస్తారు ఎలా ఉన్నారు అసలున్నారా ఆపై ఆలోచించడానికి మహిమకు భయం వేసింది స్కూల్లో కూడా పిల్లలకు ఇవ్వడం వలన అందరూ ఊళ్లకు వెళ్లిపోయారు అంచేత క్లాసెస్ సరిగ్గా లేదు రజిత విక్రమ్ వచ్చి క్షమాపణ చెప్పారు దాంతో కరిగిపోయిన మహిమ విఠల్ని పిలిచి నచ్చజెప్పింది మహిమ మంచితనం వాళ్లకు తెలిసిందే అయినా ఎవరిపైనా కోపం పగా పెట్టుకోదని మరోసారి రుజువై ఆ ఇద్దరికీ జ్ఞానోదయమైంది ఏమో మేడంకి ఎటువంటి ఇబ్బందులున్నాయో పెళ్లంటే మాటలు కాదు కదా నిజంగానే విద్యాసాగర్ ఆవిడ మంచి స్నేహితులేనేమో మనం కూడా ఆవిడ ఉప్పు తింటూ ఆమెపై రాళ్లు వేయడం ఎంతవరకు సబబు అనే ఆలోచన కలిగింది వారికి నిజానికి రజిత విక్రమ్ చెడ్డవాళ్లు కాదు వాళ్లు కూడా స్నేహితులు మాత్రమే కాక ప్రేమికులు కూడా తమ తమ బాధ్యతలు కొన్ని నెరవేర్చిన తరువాత వివాహ బంధంతో ఒక్కటవ్వాలని కలలు కంటున్న వాళ్లు మహిమ గురించి సానుకూలంగా ఆలోచించిన క్షణాన వాళ్లకు అర్థమైంది తాము ఎంత సంకుచితంగా ఆలోచించారు మరో రెండు రోజుల తర్వాత కూడా ఫోన్ కాల్స్ కలవక మహిమ ఇక టెన్షన్ ఆపుకోలేక విద్యాసాగర్ ఆఫీసుకు వెళ్లి అతని పార్ట్నర్ అయిన శ్రీకర్ను కలిసింది అతను కూడా తనకు ఎలాంటి సమాచారం లేదని ఎంత ప్రయత్నించినా విద్యాసాగర్ దొరకడం లేదని చెప్పాడు టూర్ వివరాలు టికెట్స్ కాపీలు తీసి చూపించాడు బెంగళూరు కేరళలోని ప్రసిద్ధ స్థలాల సందర్శనకు సంబంధించిన టికెట్స్ అవి కొన్ని ఫ్లైట్ టికెట్స్ కొన్ని ట్రైన్స్ వెళ్ళే స్థలాల్లో సిగ్నల్స్ ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు బహుశా స్థలాల్లో సిగ్నల్స్ మేడం లేదా జర్నీలో ఉన్నప్పుడు కూడా మన కాల్స్ సాగర్ వాళ్ళు రిసీవ్ చేసుకుని ఉండకపోవచ్చు అని ఏమి కంగారు పడకండి ప్రదేశాల సందర్శన అయిపోగానే వాళ్ళంతా క్షేమంగా వచ్చేస్తారు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి పంపించాడు స్కూల్లో విఠల్ కూడా అదే చెప్పాడు ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఊరుకుంది మహిమ ఆమెకు మొట్టమొదటిసారిగా విద్యాసాగర్ పైన కోపం వచ్చింది బయలుదేరే ముందు బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి పసరు దొరికిచ్చాడు విద్యాసాగర్ వైద్యాన్ని నమ్ముకున్నాను గాని అమ్ముకోనయ్యా ఈ చెక్కు నాకెందుకు బిడ్డా వద్దు మా ఊరికి కరెంట్ వేయిస్తున్నావు అదే బిడ్డ సున్నితంగా తిరస్కరించాడు పసరుదొర అప్పటికప్పుడే సారథిని ఆదిలాబాద్ టౌన్ కు పంపించి దొర ఇంటిల్లిపాదికి బట్టలు తెప్పించాడు విద్యాసాగర్ అమ్మవారికి కొత్త చీర తెప్పించి కట్టించాడు తర్వాత వద్దంటున్నా వినకుండా దొర చేతిలో లక్ష రూపాయలు చెక్కు పెట్టి దొర ఈ డబ్బు మా పాప వైద్యానికి కాదు నువ్వు చెయ్యబోయే ఎందరో నడవలేని వారి వైద్యానికి వెట్ గ్రైండర్లు తెప్పించుకుని ఉపయోగించి మందులు తయారు చేయండి వచ్చే నెల కల్లా కరెంట్ వస్తుంది నేను ఆఫీస్ కు ఫోన్ చేస్తూనే ఉంటాను అలాగే మూలకల సేకరణకు వారి ఆహార సదుపాయాలకు ఈ డబ్బు వాడండి కాదనకండి ప్లీజ్ అనేసరికి ఏమీ అనలేకపోయాడు పసరుదొర లయ కారులో ఎక్కే ముందు పసరుదొరకి అతని భార్య కుంతికి పాదాభివందనం చేసింది వెనకే సంకీర్తన కూడా మా చెల్లెలకి నయం చేసినందుకు చాలా థ్యాంక్స్ తాత అని చెప్పింది వాళ్ళెక్కిన కారు కదులుతుంటే దొరికి కుంతికి ఎంతో దిగులనిపించింది నాళ్ళు లయన చూడకుండా ఉండలేని మహిమకు వాళ్లకేమైందోనన్న ఆదుర్దా వల్ల కలిగిన బెంగతో జ్వరం వచ్చేసింది ఎంత వద్దననుకున్నా ఎన్నో ప్రమాద దృశ్యాలు కనుల ముందు బీభత్సంగా కనబడి కలవరాన్ని రేపసాగాయి ఆ ఆలోచనతోనే సతమతమవుతూ నీరసంగా బెడ్ మీద పడుకున్న మహిమకు తలుపులు తెరిచిన శబ్దం అడుగుల సవ్వడి వాళ్ల మాటలు వినపడి అమ్మయ్యా పిల్లలు విద్యాసాగర్ వచ్చేశారు సంతోషంగా అనుకుంటూనే ఇన్నాళ్లుగా తనను టెన్షన్ కు గురిచేసినందుకు కోపం వచ్చి బింకంగా గోడవైపుకు తిరిగిపోయింది కాని ఆమె ప్రమేయం లేకుండానే చూపులు మాత్రం గుమ్మానికి అంటుకుపోయాయి లయ అడుగులు వేసుకుంటూ తన వైపుకు నడుచుకుంటూ రావడం కన్నీటి తెరల మధ్య లీలగా కనిపించింది ఒక్క క్షణంపాటు కలా నిజమా అనే సంభ్రమానికి గురయింది మహిమ ఏ ఆధారమూ లేకుండా అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పసిపాపల బుడి బుడి అడుగులు వేసుకుంటూ తన వైపుకు లయ వస్తుంటే మహిమ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండిపోయింది లయ ముబ్బల పాదాలు చేస్తున్న మృదు మధురమైన స్వరాలకు నిలువెల్లా పులకిస్తూ హేయ్ అని అరిచాననుకుంది మహిమ కాని అది గొంతు దాటి బయటకు రాలేదు ఆమె చాచిన చేతుల్లోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఒదిగిపోయింది లయ మరోవైపుకు సంకీర్తన చెరగా ఇద్దరినీ దగ్గరకు చేర్చుకుంది మహిమ ఆమె కళ్లల్లోని ఆనందం అశ్రువులుగా మారి చెక్కిళ్లను తడుపుతున్న దృశ్యాన్ని విద్యాసాగర్ ఆర్ద్రంగా అపురూపంగా మురిపెంగా చూడసాగాడు మహిమ కళ్లల్లో కూతురి లోపం తీరిపోయినందుకు వెళ్లి విరిస్తున్న తృప్తిని నిర్వచించడానికి పదాలు దొరకవనిపించింది అన్నాళ్లు తాను పడిన శ్రమంతా ఆమె కంటి మెరుపుతో ఇట్టే అనిపించింది విద్యాసాగర్కి ఏంటిది లయ నడిచేస్తోంది అసలు మీరెక్కడికి వెళ్లారు ఏమైపోయారు ఫోన్కి కూడా దొరక్కుండా చిరుకోపంగా గబగబా ప్రశ్నల వర్షం కురిపించింది మహిమ మేమా అదిలాబాద్ అడవుల్లోకి వెళ్లామాంటీ ఉత్సాహంగా చెప్పింది సంకీర్తన అదిలాబాదా అదేంటి నువ్వు సౌత్ టూర్ అని చెప్పావుగా విద్య అదే హిమ లయకు మూలికా వైద్యం చేయించడానికి ఆదిలాబాద్ దగ్గర ఏజెన్సీలోని ఒక ఊరికి వెళ్లాము మొత్తం వైద్యం పూర్తి కావడానికి పదిహేను రోజులు పట్టింది అక్కడ కరెంటు లేకపోవడం వల్ల సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోలేకపోయాం అందువల్ల నిన్ను కాంటాక్ట్ చేయలేకపోయాం ముందుగా చెప్తే నువ్వు ఒప్పుకోవని చెప్పలేదు ఐఎం సారీ పిల్లలు మీరు లోపలికి వెళ్లి ఫ్రెష్ అవ్వండి అన్నాడు విద్యాసాగర్ మూలికా వైద్యమా అదేంటి అయోమయంగా చూసింది మహిమ అమ్మగారు చాలా బెంగపడ్డారు బాబు దాంతో నాలుగు రోజుల నుండి జ్వరం అతని కోసం కాఫీ కలిపి తీసుకొచ్చిన అనసూయ చెప్పింది అరేరే చూడగానే నీరసంగా ఉందేంటా అనుకున్నాను బెంగ వల్ల అనుకున్నాను కానీ జ్వరం వచ్చిందని తెలియలేదు డాక్టర్ గారు వచ్చారా ఏది ఫోన్ చేద్దాం గాభరాగా లేచాడు విద్యాసాగర్ ఆల్రెడీ వచ్చారు విద్య ఇప్పుడు ఫోన్ చేయొద్దు కంగారుగా లేచింది మహిమ లేవగానే కళ్లు తిరిగినట్టయి తూలి పడబోతుంటే గబుక్కును వచ్చి పట్టుకున్నాడు విద్యాసాగర్ మహిమ ఒళ్లంతా చల్లుమంది ఆ క్షణం అలాగే ఆగిపోవాలని అతని చేతుల్లో బందీగా ఎప్పటికీ ఉండిపోవాలని అనిపించింది అంత నిస్త్రాణలోనూ అదే పులకింత ఆ స్పర్శలోని మాయ ఏంటో కాని ప్రతిసారి తాను వివసరాలు కావలసిందే హిమ ఏంటి నా ఒళ్లు కాలిపోతోంది అనసూయ అమ్మగారికి ముఖం కడిగించు టాబ్లెట్ వేద్దాం అతని కన్సర్న్ కి మహిమ కోపమంతా మంచులా కరిగిపోయింది విద్య నాకు నాకెప్పుడు కోపం రాదు అయితే ఈసారి నాకు కలిగిన ఆదుర్ద వల్ల నీ మీద ఎంత కోపం వచ్చిందో తెలుసా కాని నిన్ను పిల్లల్ని చూడగానే ముఖ్యంగా లయ నవ్వుతూ నడిచి రావడం చూడగానే అదంతా మరిచిపోయాను విద్య నువ్వెంత మంచి స్నేహితుడివి పదహారు సంవత్సరాల పాటు లయ కాలు బాగవడం కోసం నేను తిరగని డాక్టర్లు చేయించని వైద్యాలు లేవు అలాంటిది నువ్వు ఇంత శ్రద్ధ తీసుకుని దానికి వైద్యం చేయించి అది నడవగలిగేలా చేశావు ఎక్కడిది నీకి బాధ్యత ఏమవుతుంది అది నీకు రుణపడిపోతున్నాం విద్య మేమిద్దరము రోజు రోజుకు నీకు రుణపడిపోతున్నాం చి ఏంటా మాటల హిమ నేనేమైనా పరా ఇవాణ్ణా బేబీ ఎంతో లయ కూడా నాకంతే నువ్వు అవునన్నా కాదన్నా నాకు బాధ్యత ఉంటుందిరా అనునయంగా చెప్పాడు విద్యాసాగర్ ఆంటీ నాన్న పదిహేను రోజులుగా సరిగ్గా నిద్రపోలేదు ఎవ్రీ మూమెంట్ లయనే చూస్తూ దాని కాలు రాస్తూ గడిపారు వాళ్లు చేసే మసాజ్ కి నొప్పితో అది ఏడుస్తుంటే నాన్న కూడా కళ్ల నీళ్లు పెట్టుకునేవారు నాకెంతో బాధ అనిపించేది తెలుసా ఆ బాధను చూసి అసలు తట్టుకోలేరనే ముందు మీకు చెప్పలేదు ఎనీవే ఆ ట్రీట్మెంట్ పనిచేసి లయ నడవగలుగుతోంది అప్పుడే స్నానం చేసి వచ్చిన సంకీర్తన టిఫిన్ తింటూ చెప్పింది చెల్లాయి స్నానానికి వెళ్ళిందా అడిగాడు విద్యాసాగర్ అనసూయ చేయిస్తోంది నాన్న జవాబిచ్చింది సంకీర్తన వాళ్ల ముగ్గురి మధ్య అందంగా అల్లుకున్న ఆత్మీయ తానురాగాలను ప్రేమగా ఆనందంగా పరికిస్తూ మెల్లగా వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి మొహం కడుక్కుంది మహిమ తర్వాత తానే ట్యాబ్లెట్ తీసి వేసుకుంది ఈలోగా అక్కడ జరిగిన వైద్యం గురించి పసరు దొర అతని కుటుంబ సభ్యుల గురించి వివరంగా చెప్పేశాడు విద్యాసాగర్ శ్రీకర్ కి కూడా సౌత్ టూర్ క్యాన్సిల్ చేసినట్టు తెలియదని అసలు ఎవరికీ తెలియనీలేదని ఎందుకంటే సైంటిఫిక్ విధానం కాని ఈ వైద్య విధానం గురించి చెబితే మహిమే కాదు ఏ తల్లి ఒప్పుకోదని తనకు తెలుసు కనుక రహస్యంగా ఉంచానని అది తప్పేనని చెప్పి క్షమాపణ కోరాడు విద్యాసాగర్ అతను చెప్పే విషయాలు శ్రద్ధగా వింటూనే అతని వైపు కినుకగా చూసింది మహిమ ఆమెకు తాను అనుభవించిన నరకప్రాయమైన ఎదురుచూపులు తనను చుట్టుముట్టిన భయంకరమైన ఆలోచన క్రూర మృగాలు గుర్తుకొచ్చాయి ఏ విద్య నిన్ను నిన్నేం అసలు పిల్లలు అక్కడ లేకపోవడంతో తగ్గు స్వరంలో గట్టిగానే బెదిరించాననుకుంది కాని ఆమె స్వరంలో కోపం స్థానే సంతోషమే చిందులు వేస్తోంది ఏం చేసినా సరే నీ ఇష్టం నీ దాసానుదాసుడు సిద్ధంగా ఉన్నాడు అదే స్థాయిలో కొంటెగా జవాబిచ్చాడు విద్య బుగ్గలు ఉండగా అది కప్పిపుచ్చుకుంటూ మీద కూర్చుంటూ బేబీ ఇటు రామ్మ అంటూ దూరంగా నిలబడి పాలు తాగుతున్న సంకీర్తనని పిలిచింది మహిమ ఆమె దగ్గరకు రాగానే ఒడిలోకి తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుంది ప్రేమగా సంస్కారంలో సౌశీల్యంలో ఆ తండ్రికి తగ్గ కూతురివే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు మై డియర్ అంది మహిమ అంతేనా సంగీతంలో సుకుమారంలో ఈ తల్లికి తగ్గ కూతుర్ని కానా చిలిపిగా అడిగింది సంకీర్తన మహిమ గుండెల్లయ్య తప్పింది అది కవర్ చేసుకుంటూ ఏయ్ ఇంగ్లీష్ టకటగా మాట్లాడుతూ ఉంటే ఈ పిల్లకి తెలుగు తెలుసా అనుకునేదాన్ని ఇన్ని తెలుగు మాటలు ఎవరు నేర్పారే అయినా పదిహేను రోజులకు పైగా క్లాసులు మానేశావు ఇక సంగీతం ఎలా వస్తుంది నీకు అంది మా నాన్న రాసే కవిత్వం చదివి చదివి తెలుగు బాగా వచ్చేసిందాంటి ఇక సంగీతమా వద్దన్నా వస్తుంది నేనెవరి శిష్యురాల్ని గర్వంగా చూసి కంటిన్యూ చేసింది అన్నట్టు మీకొక న్యూస్ లయా మీ ఫ్రెండ్ని డాడీ అని పిలవడం మొదలు పెట్టింది నేను కూడా మిమ్మల్ని మమ్మీ అని పిలవాలనుకుంటున్నాను అంది మహిమ చురుగ్గా విద్యాసాగర్ వైపు చూసింది అతను కంగారుగా చూపులు తిప్పుకున్నాడు అలా నాన్న వైపు చూడకండి ఇందులో నాన్న హ్యాండ్ ఏమీ లేదు సరేలే మీకు జ్వరం తగ్గాక మాట్లాడుకుందాం గంభీరంగా సంకీర్తన అంటుంటే మహిమకి నవ్వాగలేదు చిన్నపిల్లవి నాతో నీకేంటి మాటలు అంది మహిమ చాలా ఉన్నాయి చెప్తాగా టిఫిన్ తిన్నాక నిద్ర వస్తోంది బాబు లయ రూమ్ లో పడుకుంటాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది సంకీర్తన ఇదిగో మహిమ ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో భద్రపరుస్తున్నాను ఉదయం దీన్ని వెచ్చబెట్టి పాప కాలికి రాసి మర్దన చెయ్యాలి సాయంత్రం ఈ తైలంతో మసాజ్ చెయ్యాలి ఎలా చెయ్యాలో నేను నేర్చుకున్నాను రోజు ఉదయం సాయంత్రం నేనే వచ్చి చేస్తాను నొప్పితో అది ఏడ్చినా నువ్వు పట్టించుకోకు ఈ పొడిని ఆవు పాలలో కలిపి తాగించాలి ఇంకో మూడు నెలల పాటు ఈ వైద్యం తప్పనిసరి చెప్పాడు విద్యాసాగర్ ఏమి మాట్లాడకుండా కన్నీటితో విద్యా వైపు చూస్తూ రెండు చేతులు జోడించింది మహిమ అలాంటి పిచ్చి పనులు మానై రెస్ట్ తీసుకో ఎక్కువగా ఆలోచించకు లయకు విశ్రాంతి చాలా అవసరం దానిమీద ప్రశ్నల వర్షం కురిపించి వేధించకు బేబీని ఇక్కడే ఉండని నాకు ఆఫీసులో చాలా పనులున్నాయి మరి నేను వెళ్ళనా మహిమ తలనిమిరి కారు కీస్ తీసుకుని వెళ్లిపోయాడు విద్యాసాగర్ అతను వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది మహిమ మనవరాలికి నడక వచ్చిందన్న సంగతి తెలిసిన సీతారామయ్య ఆనందానికి లేవు అప్పటికప్పుడు వారణాసి నుండి విమానంలో బయలుదేరి విశాఖపట్నం వచ్చేశాడు తాతయ్య నమస్తే బాగున్నారా కారు దిగుతూ ఉంటే దగ్గరగా నడిచి వచ్చి ఆయన పాదాలకు నమస్కరించింది లయ్య అమ్మాలయ్య నిజమేనా ఇది నడుస్తున్నావా నాన్న ఎలా ఎలా సాధ్యమైంది భావోద్వేగంతో అన్నాడు సీతారామయ్య తాతయ్య ఇదంతా విద్యాఅంకులు వలన సాధ్యమైంది అంటూ చెప్పబోతూ ఉంటే ఆమెను వారిస్తూ తాతయ్యను లోపలికి రాని చిట్టి తర్వాత నువ్వే చెప్దువుగాని రండి తాతయ్య అని ఆయన పుచ్చుకుని ఇంట్లోకి దారితీసింది మహిమ పక్కనే కూర్చుని జరిగిందంతా చెప్పింది లయ తాతయ్య మీకు తెలుసా విద్యా అంకుల్ రోజూ ఉదయం సాయంత్రం వచ్చి ఎంతో ఓపికగా మసాజ్ చేసి వెళ్తున్నారు పాపం అక్కడున్నప్పుడు అసలు నిద్రపోయేవారే కాదు మా బేబక్క కూడా అంతే ఎంత ప్రేమగా ఉంటుందో తెలుసా చిట్టి తాతయ్య రెండు రోజులుంటారు కదా ఇప్పుడే వచ్చారు కాస్త స్నానం టిఫిన్ కానియమ్మా చెప్పింది మహిమ ఆ సాయంత్రం మసాజ్ కోసం వచ్చిన విద్య సీతారామయ్యను చూడగానే పాదాభివందనం చేశాడు ఆయన కృతజ్ఞతలు చెప్పబోగా అయ్యయ్యో అవేమి చెప్పకండి తాతయ్య నాకు బేబీ ఎంతో లయ కూడా అంతేనండి అన్నాడు వినయంగా ఆ మూడవ రోజు తిరిగి బయలుదేరబోతూ మహిమను తన దగ్గరకు పిలిచాడు సీతారామయ్య ఆయన చేతిలో ఒక కవరుంది అమ్మా మహిమ ఇవుగో పేపర్లు ఇంతవరకు నీవు మన ఆస్తిపాస్తులకు ట్రస్టీవి మాత్రమే ఇప్పుడు వీలునామా రాసేశాను నా యావదాస్తిని నీ పేరునా లయ పేరునా సమానంగా రాశాను చూడమా అదృష్టం రెండోసారి తలుపు తట్టడం అనేది జీవితంలో చాలా అరుదుగా జరుగుతుంది విద్యాసాగర్ నిన్ను ఎంతగానో ప్రేమించాడు కానీ విధివశాత్తో అప్పుడు దూరమయ్యాడు ఇప్పుడు మరో అవకాశం భగవంతుడే కలిగించాడని అనిపిస్తుంది చూశాను కదా లయను తన కన్న కూతురితో సమంగా ప్రేమిస్తున్నాడు తన పనులన్నీ మానుకుని మరీ ఇక్కడికొచ్చి లయకు మసాజులు నడిపించటం చేస్తున్నాడు ఇలాంటి తండ్రిని నీవు తీసుకురాగలవా అలాంటి భర్తను నీవు పొందగలవా నా మాట మీద గౌరవం ఉంచి అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మా ద్వితీయమని సందేహించకు మనిషి చాలా మంచివాడు సౌమ్యుడు అందమైనవాడు విద్యాధికుడు పెద్దవాడిని ఇక అట్టే కాలం ఉండను త్వరలోనే శుభవార్త చెప్పమ్మా చూస్తూ ఉంటాను అంటూనే కాగితాలు అప్పగించి లయను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించి బయలుదేరాడు ఆయనను ఎయిర్పోర్ట్ వరకు కార్లో తీసుకుని వెళ్లాడు విద్యాసాగర్ కారు దిగి వెళ్లబోతూ నాయన విద్య మహిమను లయతో సహా నీ చేతుల్లో పెట్టాను త్వరలో శుభవార్త వినిపించాలి సరేనా అతని చేతిలో చెయ్యి కలిపి అన్నాడు సీతారామయ్య తప్పకుండా తాతయ్య మహిమను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను కృతజ్ఞతగా చెప్పాడు విద్యాసాగర్ సరే మరి ఉంటాను ఆయన కనిపించినంత మేర చెయ్యి ఊపుతూ ఉండి లోపలకు వెళ్లగానే కారు స్టార్ట్ చేశాడు విద్యాసాగర్ వారం రోజుల తర్వాత తొమ్మిది గంటలవుతోంది విద్యాసాగర్ లయ పాదం పట్టుకుని లేపనం చేసి మర్దన చేస్తున్నాడు నొప్పి తీవ్రతకు తట్టుకోలేక ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ బాధగా మూలుగుతోంది లయ ఆ బాధ చూడలేక బాల్కనీలోకి వచ్చింది మహిమ ఇంతలో ఆమె సెల్ఫోన్ మోగింది అటు నుండి సంకీర్తన గుడ్ మార్నింగ్ ఆంటీ టిఫిన్ చేశారా ఇంకా లేదమ్మా అక్కడ నాన్న చెల్లయికి మసాజ్ చేస్తున్నారా అవునమ్మా అయితే ఇంకే మరో అరగంట పడుతుంది మీ కారు సర్వీసింగ్ ఇచ్చారు కదా ఈలోగా మీరు మన కార్లో వచ్చేయండి మళ్లీ నాన్న కోసం కారు పంపిద్దాం ఆలోచనలో పడింది మహిమ వంట మనిషి సింహాచలం వెళ్తానంటే పంపించేశానంటీ టిఫిన్ నేనే చేశాను రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి మరి రండి సంకీర్తన అంత ప్రేమగా పిలుస్తుంటే కాదని అనలేకపోయింది మహిమ లయకు విద్యాకు చెప్పి బయలుదేరింది మహిమను చూడగానే సంకీర్తన ముఖం విప్పారింది ఆంటీ ఎదురొచ్చి ఆప్యాయంగా చేయిపట్టి లోపలికి తీసుకువెళ్ళింది సంకీర్తన ఒకప్పుడు సంగీత విద్యాలయ ప్రిన్సిపల్ అని గొప్ప కళాకారిణి అని మహిమ అంటే చాలా భయం ఆరాధన భక్తి గౌరవాలు ఉండేవి సంకీర్తనకు ఇప్పుడు వాటి స్థానే తండ్రి ఎంతో ఇష్టపడే వ్యక్తిగా తనను ఎంతో ఆదరించే అమ్మగా ప్రేమ మమత అనురాగం పెంచుకుంటూ భయం బదులు చనువు ఏర్పరచుకుంటోంది ఆంటీ పెసరట్టు బాగా కుదిరిందా పచ్చడి కారపొడి కూడా నేనే తయారు చేశాను తిని బాగుందో లేదో చెప్పండి అంటూ ప్లేట్లో పెసరట్టు అల్లం పచ్చడి వడ్డించింది సంకీర్తన మహిమ పరీక్షగా సంకీర్తననే చూస్తూ ఉండిపోయింది తన ఆఫీస్ రూమ్లోకి భయం భయంగా అడుగుపెట్టిన చిన్నారి సంకీర్తన కాదిప్పుడు పదిహేడు పూర్తయి పద్దెనిమిదిలో అడుగు పెడుతున్న కౌమారి బాగా పొడవైంది సన్నగా తెల్లగా నాజూగ్గా రెండు జడలతో ముట్టుకుంటే మరకపడేలా సుకుమారంగా ఉంటుంది చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోవడం వల్ల ఇంటిని తండ్రిని చూసుకోవడం అలవాటైందేమో ముఖంలో ఎంతో మెచ్యూరిటీ బాగా బాధ్యతగా ఉండడం అనే ఆ అలవాటు బహుశా తండ్రి నుంచి సంక్రమించుండొచ్చు ఆంటీ గోముగా అంది సంకీర్తన పెసరట్టు ముక్క త్రుంచి అల్లం పచ్చడి అద్దుకుని నోట్లో పెట్టుకోగానే నోరు మండింది అప్రయత్నంగా అబ్బా అంది మహిమ అయ్యో కారం ఎక్కువైందా కంగారుగా అడిగింది మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ సంకీర్తన కాదు బేబీ మమకారం ఎక్కువైంది నీళ్లు తాగుతూ నవ్వింది మహిమ అచ్చు నాన్నలానే మాట్లాడుతున్నారు సారీ ఆంటీ ఇదిగో ఈ కారపొడి నెయ్యి వేసుకోండి అంటూ అందించింది టిఫిన్ అయ్యాక ఇన్స్టంట్ కాఫీ కూడా కలిపి తెచ్చింది ఇద్దరు సోఫాలో కూర్చున్నారు ఆంటీ అసలు మా నాన్నను పెళ్లి చేసుకోవడానికి ఏంటి మీ ప్రాబ్లం సూటిగా ప్రశ్నించింది సంకీర్తన గతుక్కుమంది మహిమ సడెన్గా గా వచ్చిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదామకు ఆంటీ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాన్నను చాలా సాఫ్ట్ ఎప్పుడూ ఎదుటి వాళ్ల గురించి ఆలోచిస్తారు కానీ తన గురించిన పట్టింపుండదు అమ్మ పోయిన తర్వాత మరియు ఒంటరి వారైపోయారు ఇండియా వచ్చిన తర్వాత మీరు కలిశాక చాలా సంతోషపడ్డారు కానీ ఈ మధ్య ఎందుకో చాలా బాధపడుతున్నారు ఆయనకి మీరంటే చాలా ఇష్టం ఆంటీ ఈ డైరీలు చూడండి టేబుల్ మీదున్న మూడు లావుపాటి డైరీలు చూపిస్తూ వీటి నిండా కవితలే మీపై తనకున్న ఫీలింగ్స్ మీరంటే ఉన్న ఆరాధన మీరు దూరం కావడం వల్ల తనకు కలిగిన ఆవేదన వీటన్నిటినీ అక్షరాల్లోకి మార్చి వ్రాసుకున్న కవితలు మీరొక్కసారి చదవండి మీకు ఆయన వేదన తప్పకుండా అర్థమవుతుంది ఈ మధ్య మీ పెళ్లి ప్రస్తావన తెచ్చాక ఇదిగో ఈ కవిత వ్రాసుకున్నారు చదువుతాను వినండి మమతల జరి మనసున కొలువైన దేవేరి నువ్వు నవ్వితే ప్రాణం లేచి వస్తుంది నువ్వు మౌనంగా ఉంటే ప్రాణం పోతుంది నువ్వు కోరితే ప్రాణాలైనా ఇచ్చేయాలనిపిస్తుంది నీతో మాట్లాడవద్దని నిన్ను కలుసుకోవద్దని ఆంక్షలు పెడితే హృదయం రోధిస్తుంది నిన్ను తలుచుకుంటే చాలు మదిలో సంతోషం బాధ రెండూ కలుగుతాయి ఏకకాలంలో అప్పటి నీ స్నేహాన్ని తలుచుకుంటే ఎంతో హాయి ఇప్పుడు ఒంటరిగా మిగిలిన నిన్ను చూస్తే ఏదో బాధ ఆ హాయి కలిగేనా ఈ బాధ తీరేనా ఎప్పటికైనా భావయుక్తంగా సంకీర్తన చదువుతుంటే మహిమ బుగ్గల మీద కన్నీరు ధారాపాతంగా జారసాగింది ఆంటీ మా నాన్నకి మీరు తప్ప మనసులో స్థానం పొందడానికి ఎవ్వరూ లేరు ఆయన అంత బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను లయను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో చూస్తున్నారుగా లయకు మంచి నాన్ననివ్వడానికైనా ఆయనను పెళ్లి చేసుకోండాంటీ మీరు కూడా వచ్చేస్తే నలుగురం ఎంతో సంతోషంగా ఉంటాం కదా ఆంటీ అంది మా నాన్న నాకు లయకు ఇద్దరికీ కావాలంటీ అందుకు మీరు శాశ్వతంగా వచ్చేయాలి ప్లీజ్ ఆంటీ మా నాన్న ప్రేమను యాక్సెప్ట్ చేయండి ఇది నా ప్రార్థన రెండు చేతులు జోడించి మోకాళ్ల మీద కూర్చుంది సంకీర్తన మహిమ బింకం సడలిపోయింది సంకీర్తనను ఒడిలోకి లాక్కుని రెండు బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది నాన్నని ఇంత ప్రేమించే కూతురు దొరకడం విద్య అదృష్టం రామలు మరి నన్ను కూడా అలాగే ప్రేమిస్తావా తప్పకుండా ఆంటీ ఆంటీ కాదు మమ్మీ అని పిలవాలి మహిమను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకుని చెవిలో థ్యాంక్స్ మమ్మీ అని చెప్పింది సంకీర్తన మహిమ సంకీర్తన వీపు నిమృతు చెప్పసాగింది లయ చాలా అమాయకురాలు లోకం తెలియని పిల్ల వ్యవహార దక్షత తెలియదు దానికి నా అండ తప్పనిసరి ఇంకా కాలికి సమస్య కూడా ఉంది మీ నాన్నకి నేనంటే ఎంత ప్రేమో తెలియక కాదురా నా స్వార్థం కొద్దీ ఆయనను పెళ్లి చేసుకుంటే లయభారం కూడా మీ నాన్న మీద పడుతుందని తిరస్కరించాను కాని ఇంతగా ప్రేమిస్తున్న నాన్నను చూశాక ఆ ప్రేమను దానికి దక్కనియకుండా చేయడం ఎంత అన్యాయమో పెళ్లికి నేను ఒప్పుకోకుండా ఉండడం ఎంత తప్పో అర్థమవుతోంది దానికి ఇంతగా ప్రేమించే అక్కను నాన్నను ఇవ్వకపోవడం నిజంగా అపరాధమే కదా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే ఆగిపోయింది మహిమ మమ్మీ అన్ని బ్యాన్ చేసై కన్నీళ్లు కట్ బాధలు ఫట్ అంత ఆనందమే ఆనందం రా నాన్న మొబైల్కి ఫోన్ చేద్దాం అంటూ ల్యాండ్లైన్లో నుంచి విద్యాసాగర్కు రింగ్ చేసింది సంకీర్తన నాన్న మమ్మీ ఒప్పుకుంది విద్యాసాగర్ మొహంలో వేయి విద్యుల్లతలు నిజంగా నమ్మలేనట్టుగా అడిగాడు అవును నాన్న ఇదిగో తనతో మాట్లాడండి వణికే చేతులతో రిసీవర్ అందుకుని చెప్పింది మహిమ కడుపు నిండా టిఫిన్ పెడతానని రమ్మని నా గుండె నింపేసింది విద్య మన పెద్దమ్మాయి మరి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం యాహూ అంటూ చేతిలో మొబైల్ని సోఫాలోకి విసిరేసి ఈల వేస్తూ డాన్స్ చేయసాగాడు విద్యాసాగర్ అర్థం కాక చూస్తున్న లయతో లయ మమ్మీ పెళ్లికి ఒప్పుకుందిరా చెప్పాడు ఆనందంగా ఆ ఒప్పుకుందా అబ్బా డాడీ మీకు కంగ్రాట్స్ ఎంతో సంతోషంతో చప్పట్లు కొట్టింది లయ అపరిమితమైన వాత్సల్యంతో లయను గుండెకు హత్తుకున్నాడు విద్యాసాగర్ అతని మనసంతా ఆనందంతో ఉరకలు వేయసాగింది డియర్ నీలు సుష్మ ప్రణవ్ చాలా కాలం తర్వాత మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను మిమ్మల్ని అందరినీ చదివించి ప్రయోజకులను చేసిన తర్వాత నాకు నా చుట్టూ బాధ్యతలు ఏర్పడ్డాయి మీకు తెలిసిన విషయమే కదా నీలు డాక్టరే అమెరికాలో సెటిల్ అయింది భర్త కూడా డాక్టరే సుష్మ జైపూర్లో ఆడిటర్గా ప్రణవ్ నువ్వేమో సిడ్నీలో ఇంజనీర్గాను సెటిల్ అయ్యారు నాన్నగారు మనల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మిమ్మల్ని చదివించే బాధ్యత మీ పెద్దక్కగా నేను తీసుకున్నాను నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు మీరు లయ లయపాయిని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాక అమ్మ సహాయంతో దాన్ని కొన్నాళ్లు పెంచాను కానీ ప్రియ తాతగారు నన్ను పిలిచి వైజాగ్లోని తమ ఆస్తిపాస్తులకు ట్రస్టీగా నియమించి సంగీత పాఠశాల ప్రారంభించమని చెప్పినప్పుడు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేశాను అప్పటికే మీరు పై చదువుల్లో ఉన్నారు కదా తర్వాత నా పాఠశాల పాపాయి ఇవి రెండు నాకు కళ్ళుగా మారాయి అమ్మ నా దగ్గరే ఉంది చివరి వరకు కానీ నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయానన్న బాధతో వెళ్లిపోయింది విద్యాసాగర్ గుర్తున్నాడు కదా మీ అందరికి ఇప్పుడు నాలుగేళ్లుగా అతను తన కూతురుతో సహా నా జీవితంలోకి మళ్లీ వచ్చాడు నా కూతురికి నడక రప్పించాడు నా జీవితంలోకి మళ్లీ వసంతం పూయించాడు ఇప్పుడు నన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు నాకు ఇది చాలా సంతోషకరమైంది అయినా చాలా రోజుల జాప్యం తర్వాత నిన్ననే నేను పెళ్లికి అంగీకరించాను జాప్యానికి కారణమేంటంటే లయ గురించే విద్యాసాగర్ పైన ఎంతో ప్రేమ నమ్మకం ఉన్నాయి కానీ అతను తన కూతురుతో సమానంగా లయను ప్రేమించగలుగుతాడో లేదో తెలియదు గుడ్డి నమ్మకంతో నేను అడుగు వేస్తే ఏదైనా తేడా వస్తే నన్ను నేను క్షమించుకోలేను వివాహ బంధం నుండి వెనక్కు కూడా రాలేను అందుకే అతని ఆహ్వానాన్ని మన్నించేందుకు నేను చాలా సందేహించాను కానీ విద్యాసాగర్ నా అపనమ్మకాన్ని వమ్ము చేశాడు నాకు కూడా చెప్పకుండా స్వతంత్రుడై నా కూతురికి వైద్యం చేయించి దాని కాలు బాగయ్యేలా చేశాడు ఒక తండ్రికి తన బాధ్యతను గురించి ఎవరూ చెప్పనక్కర్లేదు అలా అతను లయకు తండ్రిగా మారిపోయాడు అది నా కోసమో నన్ను స్వంతం చేసుకునేందుకో కాదు సహజంగా అతనిలో దాగి ఉన్న తండ్రి తనవది నిస్వార్థంగా ప్రేమించేవారు తమ పిల్లలను ఇతర పిల్లలను ఒకేలా ప్రేమిస్తారు అందుకే లయకు ఒక మంచి తండ్రి దొరికినందుకు ఎంతో సంతోషంగా ఒక మంచి తండ్రి ఒక మంచి భర్త ఎప్పుడు అవుతాడు కనుక అతని పిలుపునందుకుని నా చేయి అందిస్తున్నాను మీరిప్పుడు చిన్నపిల్లలు కాదు పెద్దవారై బాధ్యతాయుతమైన వృత్తి బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి మీతో ఫ్రీగా ఈ విషయాలన్నీ చెప్పగలిగాను చెల్లాయిలు తమ్ముడు మీరంతా మా పెళ్లికి వస్తారు కదూ ఇంత ముందుగా ఎందుకు చెప్తున్నానంటే సుషమ పర్వాలేదు కానీ నీలు ప్రణవ్ మీ ఇద్దరు దూరం నుంచి రావాలి సెలవు కోసం అప్లై చేసుకోవాలి కనుక ఇంకా సమయం ఉంది తేదీ వివరాలు త్వరలో తెలియజేస్తాను సమయం ఇది విద్యాసాగర్ని మనసారా ప్రేమించాను నాన్నగారి ఆశీర్వాదంతో అతని చేయి అందుకోవాలని అప్పుడు అనుకున్నాను కానీ విధి అనుకూలించలేదు ఇప్పటికైనా అతన్ని చేరుకుంటున్నందుకు ఒక స్త్రీగా ప్రేమికురాలిగా ఎంతో సంతోషాన్ని పొందుతున్నాను ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను బావా నేను ఎదురుచూస్తూ ఉంటాం తప్పకుండా వస్తారు కదూ ప్రేమతో పెద్దక్క మహిమ నలుగురు కలిసి ఉన్న ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేసింది మహిమ వెంటనే అందరూ ఆడియో మెసేజ్లు పెట్టారు పెద్దక్క మంచి నిర్ణయం తీసుకున్నావు నీ గురించి బాధపడని క్షణం లేదు నాకు వచ్చేస్తామక్క అంది సుషమ అక్క నువ్వు మాకోసం ఎంత త్యాగం చేశావో మాకు తెలుసు నాన్న స్థానంలో నిలబడి మేమంతా ప్రయోజకులమయ్యేలా చేశావు మాకోసం ఎంతో కష్టపడ్డావు విద్యాసాగర్ నిన్ను వదిలి మరొకరిని పెళ్లి చేసుకున్నందుకు నాకెంతో కోపం వచ్చింది అతన్ని వెళ్ళి నిలదీద్దామని అనుకునేదాన్ని కానీ అప్పటికే దేశం విడిచిపెట్టి వెళ్లిపోయాడు నీతో ఆ విషయాలు చర్చించాలంటే భయం వేసేది ఎందుకంటే నీ గాయాన్ని రేపటం నాకు ఇష్టం ఉండేది కాదు ఆ తర్వాత అమ్మ నీకు పెళ్లి చేయాలని ప్రయత్నించినా నువ్వు చేసుకోలేదు మేం చెప్పినా వినలేదు పోనీలే ఇప్పటికైనా విద్యాసాగర్ చెయ్యి అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందక్క పైగా మన లయను అతను తండ్రిగా ఆదరించడం మరింత సాంతనగా అనిపించింది ఆల్ ది బెస్ట్ అక్క ఈ రోజే సెలవుకు దరఖాస్తు పెడతాను అంది నీలిమ బావంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం పెద్దక్క చిన్నతనంలో నాకు క్రికెట్ ఎలా ఆడాలో నేర్పించింది బావే అలాగే సైకిల్ తొక్కడం కూడా ఆయనే నేర్పించాడు నాన్నగారు వెళ్ళిపోయిన సమయానికి నేను చాలా చిన్నవాడిని నాకంతగా ఏమి తెలిసేది కాదు కానీ అతను నాకు బావై పూర్తిగా మనతో ఉండిపోతే ఎంతో బాగుండు అనిపించేది నాకు ఎంతో ఇష్టమైన అక్క బావల కళ్యాణానికి రాకుండా ఎలా ఉంటాను తప్పకుండా వస్తాను వచ్చేస్తున్నాను చెప్పాడు ప్రణవ్ ఈ స్పందనలు విన్న మహిమ మనసు సాగరమైంది తన తోబుట్టువులు సైతం ఎంతో ఆనందిస్తున్నారు తల్లి మరలా తరుణయింది పువ్వు విరిసి మొగ్గయింది గాలి కదుపు లేదు కడలి కంతులేదు అలవోకగా పాట కదిలింది ఆమె పెదవుల పైన తనలో తానే నవ్వుకుంటూ ఉంటే లయ మెల్లగా గదిలోకి వచ్చింది మమ్మీ డాడీ వచ్చారు అంటూ ఓహ్ తడబాటుగా లేచింది మహిమ ఎన్నడూ లేనిది కొత్తగా ఈ తడబాటు తడబాటేంటో ఏంటో అర్థం కాలేదు కానీ ఇది కొత్తగా అందంగా ఉంది లయకు తల్లిలో కొత్త అందాలు కనిపించాయి తల్లిని కౌగలించుకుని చెవులే చెప్పింది ఎంత బాగున్నావో అమ్మా అంటూ హిమ లయకు అంటూ లోపలికొచ్చిన విద్యాసాగర్ ముగ్ధుడై ఆ తల్లి కూతుళ్ల పరిశ్వంగాన్ని చూస్తూ ఉండిపోయాడు కూర్చోండి డాడీ నేనిప్పుడే వస్తాను త్వర త్వరగా అక్కడి నుంచి నిష్క్రమించింది లయ్య చిట్టి వారింపుగా పిలవబోయింది మహిమ అప్పటికే వెళ్లిపోయింది లయ్య హిమ ఏంటి కొత్తందం ఆకాశం నీటి కొలనులో ప్రతిఫలించినట్టు నీ మనసులోని సంతోషం ముఖంలోకొచ్చింది చూడు ఇది కదా అందమంటే తదేకంగా ఆమెనే చూస్తూ అన్నాడు విద్యాసాగర్ ప్లీజ్ విద్య అలా చూడకు నాకు చాలా బిడియంగా ఉంది రెండు చేతులతో ముఖం కప్పుకుంది మహిమ ఏయ్ చూడని నా భార్య అందాన్ని చూడొద్దు అనడానికి నువ్వెవరమ్మాయి దగ్గరగా వచ్చి ఆమె చేతులను విడదీసి దగ్గరగా నిలబడి కళ్లలోకి చూశాడు అతని కళ్లలో కళ్ళు కలపలేక సిగ్గుతో కనులు వాల్చింది మహిమ ఆమెను తాకకుండా కాలి మునివేళ్ల మీద నిలబడి ముందుకొంగి ఆమె కనురెప్పలను తన పెదవులతో స్పృశించాడు విద్య నీ సిగ్గు ఎంత ముక్త మనోహరం అన్నాడు విద్య ఆమె పెదవులు వణికాయి ఎవరో వస్తున్న పాదాల సబ్బడికి బలవంతంగా దూరంగా జరిగి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయాడు విద్య సాగర్బాబు అంటూ లోపలికొచ్చింది అనసూయ చిట్టిపాపకి వాళ్ల వద్దట నన్ను చెప్పమంది ఆహా అదేం అనసూయ నువ్వు తన రూమ్ లో అన్ని నేను నేనొచ్చేస్తున్నాను అన్నాడు విద్యాసాగర్ అలాగేనంటూ వెళ్ళింది అనసూయ ఒక్క అరగంటలో వచ్చేస్తా తండ్రి బాధ్యత కదా నవ్వుతూ అని తను బయటకు విద్యాసాగర్ తనలో చెలరేగుతున్న ప్రకంపనలను నియంత్రించుకుంటూ మహిమ నవ్వుకుని తన తోబుట్టువులకు రిప్లై రాయడానికి కూర్చుంది మూడు నెలల తర్వాత లయ బాగా కోలుకుంది లేపనం రాసే ప్రక్రియ మొత్తం పూర్తయి సంపూర్ణ ఆరోగ్యాన్ని సమకూర్చుకుని బాగా వేగంగా నడవగలుగుతోంది నరసాపురంలో ఆ రోజు డోర్బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీసిన విశాలాక్షి ఒక్కసారిగా కెవ్వును అరవబోయి తమాయించుకుంది కొంటగా కళ్ళెగరేసింది సంకీర్తన ఇదేంటే నువ్వెప్పుడొచ్చావు మీ నాన్నేడి తలుపు పూర్తిగా తెరిచి అటూ ఇటూ చూడసాగింది విశాలాక్షి నాన్నెందుకు నేనే వచ్చాను నిన్ను చూడాలని పక్కకు జరుగు సబరి అంటూ ట్రాలీని పట్టుకుని లోపలికొచ్చింది సంకీర్తన చూశావా పుట్టిన తర్వాత నీ ఇంటికి మొట్టమొదటిసారిగా వచ్చాను మర్యాదలు చేసుకో మనవరాలకి దర్పంగా అంటూ అటు ఇటు నడవసాగింది వస్తున్న నవ్వు నాపుకుంటూ నా ఇల్లేంటి ఇది నీ ఇల్లే యువరాణి గారు కూర్చోవాలి మంచినీళ్ళు ఇమ్మంటారా అండి అంది విశాలాక్షి ముందుగా మాకు స్నానాల గది చూపించండి ప్రయాణంలో అలసితిమి గంభీరంగా అంటూ నేను నవ్వేసి విశాలాక్షిని చేతులతో చుట్టేసింది సంకీర్తన ఎవరొచ్చారండి అమ్మా అంటూ హాల్లోకి వచ్చిన దుర్గా అట్టే నిలబడిపోయి చూడసాగింది సన్నగా పొడుగ్గా రెండు జడలతో సల్వార్ కమీజ్ వేసుకుని అందంగా కోమలంగా ఉన్న అమ్మాయిని చూడగానే సంకీర్తనగా పోల్చుకుంది పాపమ్మగారు బాగున్నారండి మా సాగర్బాబు రాలేదా అండి అడిగింది ఆమెనే చూస్తూ ఓ మీరు దుర్గాంటి కదా నాకు తెలుసు బాగున్నారా అంది సంకీర్తన ఆ పాప సంస్కారానికి అబ్బురు పడుతూ తల ఊపింది దుర్గ దుర్గ మహిమ కన్నా రెండేళ్లు చిన్నది విశాలాక్షి విశ్వనాథులే ఆమెకు పెళ్లి చేశారు ఆమె భర్త మల్లన్న వీళ్ల పొలాలు చూసుకుంటూ ఉంటాడు దుర్గా విశాలాక్షి దగ్గరే ఉండిపోయింది వాళ్ల కోసం పెరట్లో గదులు వేయించింది విశాలాక్షి బేబీకి బాత్రూమ్ దుర్గా తలంటి ఇదిగో ఈ సూట్ కేసుని అక్కడ సాగర్బాబు గదిలో పెట్టు బేబీ ఇల్లు చూడరా అంది విశాలాక్షి గబగబా ఇదిగో బేబమ్మా ఇదే మీ నాన్నగారి గది చూపించింది దుర్గా సంకీర్తనకు ఆ గది చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలిగింది గదిలో ఒక మంచం పుస్తకాల రేఖలో పుస్తకాలు బాల్కనీలో పేము ఉయ్యాల గోడలకు పెయింటింగ్స్ ఎన్నో ఏళ్లుగా అలాగే మెయింటైన్ చేస్తున్న నాయనమ్మపై ఎంతో గౌరవం కలిగింది అమ్మా బేబీ చేరింది కదా ఫోన్ చేశాడు విద్యాసాగర్ ఇప్పుడే వచ్చిందిరా నొక్కదాన్ని అలా పంపేశావేంట్రా కంపెనీ పని మీద అర్జెంటుగా చెన్నై వెళ్లాల్సి వచ్చిందమ్మా బేబీ నీ దగ్గరకు వస్తానంది అందుకే రాత్రి బస్ ఎక్కించి నేను ఉదయం ఫ్లైట్లో చెన్నై వచ్చాను ఏం పర్వాలేదులే దానికి అలవాటు అవ్వాలి కదా ప్రయాణాలు సరేరా ఓ వారం రోజులు ఉంచుకుని పంపిస్తా నీ ఇష్టం వీలుంటే ఇద్దరూ కలిసి రండమ్మా నాకు ఇక్కడ ఓ నాలుగు రోజులు పని ఉంది ఉంటానమ్మా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు విద్యాసాగర్ త్వర త్వరగా స్నానం పూర్తి చేసుకుని డ్రెస్ మార్చుకుని నాయనమ్మ దగ్గరకు చేరుకుంది సంకీర్తన పాపమ్మగారు ఇడ్లీ వేశాను వేడివేడిగా తిందురు రండి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ పెట్టి పిలిచింది దుర్గా పెట్టాంటీ పిచ్చి ఆకలిగా ఉంది నానమ్మా నువ్వు నేనింకా పూజ చేసుకోవాలి బేబీ నువ్వు తిను అవును మహిమ ఆంటీ ఎలా ఉన్నారే లయ బాగుందా ఆ బాగానే ఉన్నారు నానమ్మా దుర్గా అంటీ ఇడ్లీలోకి అల్లం పచ్చడి వేయివా ఇంకా ఏదో అడగాలనుకున్న విశాలాక్షి ఆ ప్రయత్నం విరమించుకుంది క్రీగంట అది గమనించిన సంకీర్తన తనలో తనే నవ్వుకుంది టిఫిన్ తిని దుర్గ ఇచ్చిన మేగడపాలు తాగింది సంకీర్తన మరో అరగంట తర్వాత పూజ చేసుకుని వచ్చి తాను కూడా అల్పాహారం తిని మందులు వేసుకుంది విశాలాక్షి మెల్లగా నాయనమ్మ దగ్గరకు చేరి మొదలు పెట్టింది సంకీర్తన నానమ్మ మా నాన్నని అలాగే వదిలేస్తావా పెళ్లి చేయొచ్చు కదా సర్లేవే నేను చెప్తే వింటాడా ఏంటి వచ్చే ఆవిడ నిన్ను సరిగ్గా చూడదని వాడి నమ్మకం అయినా ఎన్నో అనుకుంటాం అన్నీ నిజమవుతాయా చిన్నవాడే కదా నాన్న ఇంకా ఎంతో జీవితం ముందుంది నేను పై చదువులకు వెళ్ళిపోయాననుకో ఒంటరిగా అయిపోడు మరి మహిమ అంటీ మీద నీ అభిప్రాయం ఏంటి మహిమకేమమ్మా చాలా మంచి పిల్ల నా కోడలు కావలసింది కానీ సరే అప్పుడు తప్పిపోయింది ఇప్పుడు అవ్వచ్చుగా అత్తగారివి ఏంటే ఈ పెద్ద పెద్ద మాటలు మనం అనుకుంటే అయిపోతుందా వాళ్ళిద్దరూ ఒప్పుకోవద్దు పైగా బిడ్డ తల్లి మీ నాన్న ఇష్టపడతాడో లేదో పిచ్చి నానమ్మా నాన్నకిష్టమే లయని ప్రాణంగా చూసుకుంటాడు ఆంటీకి కూడా ఇష్టమే నన్నెంతో ప్రేమిస్తుంది నీ అనుమతి కోసమే వచ్చాను నాన్న నిన్న అడగాలంటే సిగ్గుపడుతున్నాడు ఏంటి నిజమే ఎంత శుభవార్త తెచ్చావు బేబీ నా ఆయుష్ కూడా పోసుకుని పది కాలాలు పచ్చగా ఉండు తల్లి ఉండు నోరు తీర్చేసుకుందాం ఒసే దుర్గా ఆ డబ్బాలో కాజాలున్నాయి పట్టుకురా హడావిడి పడిపోయింది విశాలాక్షి నానమ్మా నాన్న మహిమాంటి మంచి జంట కదు అంతేకాదు మంచి పేరెంట్స్ కూడా మా ఇద్దరికి మెరిసే కళ్లతో అంది సంకీర్తన అవునమ్మా ఇంతకాలానికి వాడికి ఆ పిల్లకి మంచి రోజులు వచ్చాయి కళ్ళొత్తుకుంది విశాలాక్షి స్వీట్స్ పట్టుకొచ్చిన దుర్గా ఏంటమ్మా విశేషం అని అడిగింది దుర్గా మీ సాగర్బాబు పెళ్లికొప్పుకున్నాడట మహిమ గుర్తుంది కదా తనతోనే గబగబ చెప్పింది విశాలాక్షి ఎంత మంచి మాటమ్మా పాపమ్మా ఎంత మంచి కబురు తెచ్చారు సంతోషంతో దుర్గమోహన్ చాటంతయ్యింది నానమ్మ ఇద్దరికీ కూడా పెళ్లి వైభవంగా చేసుకోవడం ఇష్టం లేదు అందుకని రిజిస్టర్ ఆఫీసులో దండలు మార్చుకుని సింహాచలం గుడిలో వివాహం చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాం ఇంకా ఏది డిసైడ్ చేసుకోలేదనుకో ముందుగా నువ్వు అక్కడికి వచ్చేస్తే అన్నీ మాట్లాడుకుందాం అమెరికా నుంచి రవిశంకర్ అంకుల్ చిత్తూరు నుంచి రవళి ఆంటీ వస్తారు బహుశా ఆంటీ వాళ్ళ సిబ్లింగ్స్ అదే చెల్లెళ్ళు తమ్ముడు కూడా వస్తారు నువ్వు నాతో పాటు వచ్చే దుర్గాంటీ నువ్వు మల్లన్న అంకుల్ కూడా వచ్చేయండి అక్కడ చాలా పనులున్నాయి హడావిడిగా అంది సంకీర్తన ఎంతో ఎదిగిపోయి తండ్రికే పెళ్లి చేసేయాలని అనుకుంటున్న మనవరాలను చూసి ఆశ్చర్యానందాలతో ఉప్పొంగింది విశాలాక్షి మనసు తండ్రి గదిలో కూర్చుని బాల్కనీలో ఉయ్యాలలో కూర్చుని బయటకు చూస్తున్న సంకీర్తన అటుగా వచ్చిన దుర్గను పిలిచింది దుర్గాంటి మహిమ అంటీ వాళ్ల ఇల్లు ఏది అదిగో అమ్మా అదే అప్పుడు పెంకుటిల్లుగా ఉండేది ఇప్పుడు డాబా అయింది అదిగో అక్కడే అరుగు మీద కూర్చుని మహిమమ్మ పాటలు పాడుకునేది మీ నాన్నగారు ఇదిగో ఇక్కడ కూర్చుని ఆ అమ్మను చూస్తా ఉండేవారు చెప్పింది దుర్గ నవ్వుతూ తాను కూడా నవ్వింది సంకీర్తన మూడు రోజుల తర్వాత బయలుదేరి దుర్గతో సహా సంకీర్తన విశాలాక్షి విశాఖపట్నం వచ్చేశారు అప్పటికింకా విద్యాసాగర్ ఇంటికి చేరలేదు విశాఖ రోజు సాయంకాలమే నాయనమ్మను దుర్గను మహిమ ఇంటికి తీసుకుని వెళ్ళింది సంకీర్తన విశాలాక్షి రాగానే పాదాభివందనం చేసింది మహిమ దుర్గను ఎంతో ఆదరంగా అక్కున చేర్చుకుంది అప్పట్లో దుర్గా తనతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేదన్న సంగతి లయను పిలిచి మరీ మరీ చెప్పింది మహిమమ్మ కొద్దిగా ఆలస్యమైనదంతే మా ఇంటి కోడలే అవుతున్నారు మీరు మా బాబు ఇంటికి దీపం మీరు అంది ఆనందంగా దుర్గ మహి అప్పుడు నిన్ను మిస్ అయ్యాను ఇప్పుడు మళ్లీ భగవంతుడు అనుగ్రహించి నిన్ను నా కోడల్ని చేస్తున్నాడమ్మా నా కొడుకును నా మనవరాల్ని నీ చేతిలో పెడుతున్నాను ఇక నాకు నిశ్చింత ఆ పరమాత్ముడు ఎప్పుడు పిలిచినా నాకు చింతలేదు నిండు నూరేళ్లు మీరందరూ సంతోషంగా ఉండాలి అని లయ లోపలి గదిలో నుంచి నడుస్తూ వస్తే ఆశ్చర్యంతో నోరు తెరిచింది హలో మామ నేను చూసావా ఎంత బాగా నడుస్తున్నానో మా డాడీ నాకు వైద్యం చేయించారు అంటూ నారాయణపురం వెళ్లడం గురించి మూలికా చికిత్సా విధానం గురించి వివరంగా చెప్పింది లయ విశాలాక్షి చాలా సంతోషపడింది కొడుకు లయ పట్ల అంత బాధ్యతగా వ్యవహరించడం కించిత్ గర్వంగా ఫీలైంది కూడా అనసూయ విఠల్ అందరూ కూర్చుని పెళ్లి పనుల గురించి విశాలాక్షితో మాట్లాడసాగారు ఆ సాయంత్రానికల్లా విద్యాసాగర్ కూడా వచ్చేశాడు తల్లిని దుర్గను చూసి ఎంతో సంతోషపడిపోయాడు సంకీర్తన పెద్దదై తన పెళ్లి చేయడానికి పూనుకోవడం అతనికి ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది కొద్దిగా సిగ్గుపడ్డాడు కూడా మరో పదిహేను రోజుల్లో పెళ్లికి ముహూర్తం నిర్ణయమైంది విద్యాసాగర్ ఇంచుమించు మేఘాలలో విహరిస్తున్నాడు ఓ రోజు పిల్లలు అడిగితే వాళ్లను తీసుకుని బీచ్కు వెళ్లారు మహిమా విద్య ఆ రోజు సాగరుడు ఎంతో హుషారుగా ఉన్నాడు అతనికి ఈ సాగర కళ్యాణం సంతోషమే కదా మరి నీలిరంగు నీటిలో కెరటాలు ఆనందంగా ఆకాశాన్ని అంటేలా పైకి లేస్తున్నాయి తెల్లని నురుగుతో నేలను తాకి మురిసిపోతున్నాయి చల్లని గాలి వీస్తోంది ఆ సాయంత్రం సమయంలో తను తన పక్కనే విద్యాసాగర్ మహిమకు ఇంతకన్నా ఏం కావాలి అనిపించింది లయ సంకీర్తన ఇద్దరికీ ఏకాంతం కల్పిస్తూ కొద్దిగా దూరం వెళ్లారు కనుచీకటి పడుతోంది దూరం నుంచి లైట్ హౌస్ కాంతి తమ వైపు పడినప్పుడల్లా వింతైన కాంతితో వెలిగిపోతున్న మహిమ ముఖం ఎన్నెన్నో అందాలు వెదజల్లుతూ ఉంటే అలాగే చూస్తూ కూర్చున్నాడు విద్య మిస్మి ఆర్ యూ హ్యాపీ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు విద్యాసాగర్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ విద్య అతని చేతిని తన చెంపకు చేర్చుకుంది మహిమ ఒకరి సమక్షం ఒకరికి ఎంతో ఆనందాన్ని మరెంతో భరోసాను కలిగిస్తోంది ఈ వ్యక్తి పక్కన ఉంటే చాలు ప్రపంచాన్ని సైతం జయించగలను అన్న ధీమా ఇద్దరికీ కలిగింది నానా బయలుదేరదామా చీకటవుతోంది అంటూ వచ్చింది సంకీర్తన అమ్మా చెయ్యి పట్టుకుంది లయ మర్నాడు పిల్లలిద్దరినీ తీసుకెళ్లి బోలెడన్ని డ్రెస్లు నగలు కొన్నాడు మహిమకు కొంటానన్నా ససేమిరా అంది మహిమ వద్దని ఎంత వారించినా విశాలాక్షి తన నగలలో నుంచి కొన్ని తీసి మహిమకు అలంకరించింది స్టేట్స్ నుంచి రవిశంకర్ భార్యతో సహా వచ్చాడు నీలిమ సుషమా ప్రణవ్ తమ తమ కుటుంబ సభ్యులతో వచ్చారు ఇప్పుడు మహిమ లయ ఉంటున్న ఇల్లు ఏం చెయ్యాలి అనే సమస్య చర్చకొచ్చింది దానికి సమాధానం లయ చెప్పింది మధు వాళ్ళ డాడీ విఠలంకులున్నారు కదా వాళ్ళెలాగూ రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు మన ఇల్లు వాళ్ళకిచ్చేద్దాం మమ్మీ అని చెప్పింది తన మనసులో ఏముందో అదే లయ చెప్పేసరికి విద్యాసాగర్ ఆనందానికి అంతులేదు చూశావా ఇది నా కూతురు అన్నట్టు గర్వంగా చూశాడు మహిమ వైపు ఆమె నవ్వుకుంది పెళ్లికి ఒక రోజు ముందుగా చిత్తూరు నుంచి డాక్టర్ రవళి కాశీ నుంచి సీతారామయ్య కూడా వచ్చేశారు రవళి రాగానే పరుగును వెళ్లి ఆమెను హత్తుకుంది సంకీర్తన ఆంటీ ఆంటీ అమ్మ ఇప్పుడు సంతోషపడుతుంది కదూ అమ్మ కోరిక ఇదే కదూ సంకీర్తన కళ్ల నీళ్లతో అంది అవునమ్మా అమ్మ చాలా సంతోషంగా ఉంది ఈ జరగబోతున్న కార్యానికే కాదు ఇది జరిపిస్తున్నా తన కూతురుని చూసి కూడా తాను కళ్ళు తుడుచుకుంటూ అంది రవళి మహిమను కౌగలించుకుని అభినందనలు మహిమ అంది మనసారా ఆనందిస్తూ చాలా ధన్యవాదాలు రవళి గారు మీరంతా నిజంగా చాలా సంస్కారవంతులు వసంత గారి స్నేహితులై ఉండి కూడా నన్నింతగా అభిమానిస్తున్నారు కృతజ్ఞురాలిని అంది మహిమ సీతారామయ్య గారి పాదాలకు నమస్కరించి తాతగారు నేను కూడా మీ మనవరాలనే నా పేరు సంకీర్తన అని పరిచయం చేసుకుంది సంకీర్తన రవిశంకర్ భార్య మాధవి విఠల్ భార్య విమల రవళి నీలిమ సుషమ అందరూ దుర్గతో కలిసి పెళ్లి పనుల్లో పడ్డారు ఇల్లంతా హడావిడిగా మారిపోయింది సింహాచలం కొండ మీద శ్రీ వరాహస్వామి వారి పవిత్ర సన్నిధిలో సింపుల్ గా పెళ్లి జరిగిపోయింది మహిమ మెడలో తాళి కడుతుంటే తాను కలగంటున్నాడా అన్న సందేహం వచ్చింది విద్యాసాగర్కి మహిమ కూడా దాదాపు అలాంటి భావనలోనే ఉంది వధూవరల మీద అక్షతలు చల్లుతుంటే విశాలాక్షి కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి గుడి నుంచి డైరెక్ట్ గా రిజిస్ట్రాఫీస్కి వెళ్లి సంతకాలు పెట్టి దండలు మార్చుకున్నారు కారు విద్యాసాగర్ ఇంట్లోకి అడుగు పెట్టాక లోపలికి అడుగు వెళ్లనీయకుండా వాళ్ళిద్దరినీ గుమ్మం దగ్గరే ఆపేశారు అక్కాచెల్లళ్ళిద్దరూ వాళ్లతో పాటు మధుమిత శృతి కూడా మామిడి చిగురు రంగు పట్టుపరికిణీలు బంగారు రంగు ఓనీల్లో ఆ అమ్మాయిలు ఎంతో ముద్దుగా ముచ్చటగా ఉన్నారు అయ్యా గారు ఆగండి ఆగండి సార్ గట్టిగా అంటూ ఆపేసింది సంకీర్తన ఏంటిది బేబీ మమ్మల్ని లోపలికి రానియండి కాస్త ఇబ్బందిగాను కించిత్ మొహమాటంగాను అన్నాడు విద్యాసాగర్ పేర్లు చెప్పేస్తే హారతిచ్చి లోపలికి తీసుకెళ్తాం లేకపోతే రానీయం ఇంకా గట్టిగా చెప్పింది లయ మహిమ తల సిగ్గుతో వాలిపోయి భూమినే చూస్తోంది పిల్లల వైపు చూడాలంటే అదోలా ఉంది ఆ అవునాన్న మమ్మీకి సిగ్గు ఎక్కువ కదా నువ్వే చొరవ చెయ్యాలి మమ్మీ పేరు చెప్పు ఆరిందాలా అంది సంకీర్తన అమ్మా అక్క నిన్ను మరీ అండర్ ఎస్టిమేట్ చేస్తోంది ముందు నువ్వే డాడీ పేరు చెప్పే అంది లయ మరింత సిగ్గుపడింది మహిమ మధుమతి శృతి నవ్వుతూ సంకీర్తన లయల అల్లరి చూస్తున్నారు ఎంతసేపు తల్లి కాళ్ళు లాగుతున్నాయి ఈ తతంగం అంతా ఏంటి మేమేం చిన్నపిల్లలమా చిరుకోపంగా అన్నాడు విద్యాసాగర్ మేం చిన్నపిల్లలమేగా మా సరదా కోసం అన్నారు పిల్లలు ఇదంతా హ్యాండికామ్ లో చిత్రీకరిస్తున్నాడు రవిశంకర్ విశాలాక్షి కుర్చీలో కూర్చుని మరీ ఈ సందడంతా వినోదంగా వీక్షిస్తోంది సరే నేను మీ అమ్మ వచ్చాం ఓకే నాట్ ఓకే మమ్మీ పేరు సరిగ్గా చెప్పలేదు అంది సంకీర్తన అబ్బా హిమా నేను కలిసొచ్చాం సరేనా నువ్వు మమ్మీని బాగా ప్రేమ కలిగినప్పుడు ఏమని పిలుస్తావు సంకీర్తన టీజింగ్ గా చూసింది దొంగ పిల్ల నా డైరీలన్నీ చదివేశావు కినుకగా అన్నాడు విద్యాసాగర్ చిన్నప్పుడు నువ్వు నా డైరీ చదివేసి నవ్వలేదు బొంగమూతి పెట్టింది సంకీర్తన అది గుర్తొచ్చి నవ్వేశాడు విద్యాసాగర్ సరే చెప్పేస్తున్నా నేను నా మిసిమి మా ఇంటికి వచ్చేసాం సరేనా ఓ అంటూ పిల్లలందరూ చప్పట్లు కొట్టేశారు ఇక ఇప్పుడు అమ్మవంతు అంది లయ చిట్టి కొడతానే నిన్ను ఆపుకుంటూ బెదిరించింది మహిమ డాడీ పేరు చెప్పేస్తే లోపలికొచ్చి కొట్టొచ్చు ఏవైనా చేయొచ్చు ఆ పట్టు చీరతో పూలదండతో ఎంతసేపు నిలబడతావమ్మా బరువుగా లేదు అంది లయ నోట్లో నాలుగు లేని పిల్లది దాన్ని కూడా నీలా తయారు చేసేసావా మురిపెంగా చూస్తూ సంకీర్తనతో అన్నాడు విద్యాసాగర్ అమ్మాయిలు ఇదిగో వినండి నేను మీ నాన్నగారు విద్యాసాగర్తో మన ఇంటికొచ్చాను ఇక దారదలండి అంది మహిమ తల్లిదండ్రులకు మాధవి విమల నీలిమ వాళ్ళంతా కలిసి హారతి ఇస్తూ ఉంటే తాను పాట పాడింది సంకీర్తన అక్కడ స్వరం తప్పు పాడుతున్నావు హెచ్చరించింది అప్రయత్నంగా మహిమ సర్లే నీ అంతయ్యాక బాగా పాడుతుంది అప్పట్లో ఈ అపస్వరాలన్నీ నేను భరించలేదు ఉడికించాడు విద్యాసాగర్ వాళ్ళిద్దరికీ దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్లారు ఆ సాయంత్రమే పిల్లలిద్దరినీ తీసుకుని హైదరాబాద్ వెళ్లారు రవిశంకర్ దంపతులు రవళి ఆ సాయంత్రమే బయలుదేరి చిత్తూరు వెళ్లిపోయింది సీతారామయ్య ఏదో పనుందని నర్సాపురం వెళ్లాడు వారంతా బంధువుల ఇళ్లకు వెళ్లిపోతే అంత పెద్ద ఇంట్లో విశాలాక్షితో పాటు మిగిలారు ఆ నవదంపతులు ఆ రాత్రి తన పాదాలకు భక్తి శ్రద్ధలతో నమస్కరించిన మహిమను మనసారా దీవించి విద్యాసాగర్ దగ్గరకు పంపింది విశాలాక్షి చాలా నెర్వస్గా గదిలో పెట్టింది మహిమ ఆమె అరచేతులలో చెమటలు పడుతున్నాయి బిడియంగా ఉంది తాను విద్యాసాగర్ భార్యనయ్యానని ఆమెకింకా నమ్మకం కుదరడం లేదు సన్నని ఎయిర్ కండిషనర్ చప్పుడు మంచం మీద తెల్లటి బెడ్షీట్ పరచబడి దానిపై హృదయాకారంలో గులాబీ రేకులు అలంకరించబడి ఉంది బల్ల మీద వెలుగుతున్న అగరొత్తులు మత్తుగా పరిమళాలను వెదజల్లుతున్నాయి డివిడి ప్లేయర్లో నుంచి వస్తున్న సన్నని వీణానాదం వినబడుతుంది అది తన ఆల్బమేనని గుర్తుపట్టింది మహిమ రాహిమా రా మెల్లగా మహిమ చేయి అందుకుని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు విద్యాసాగర్ ఆమె సిగ్గు బిడియం తగ్గడానికి కాలేజీ నాటి కబుర్లు జోక్స్ చెప్పాడు ఆ తర్వాత ఓ ఆర్నమెంట్ బాక్స్ తీసి హిమ ఇది గుర్తుందా అని అడిగాడు అది గోదావరి ఒడ్డున ఆనాడు తన వేలికి అలంకరించబోతే తను వద్దని వారించిన గులాబీ రంగు రాయి పొదిగిన అందమైన అంగుళీయకం మహిమ మనసు ఆనందంతో పులకించిపోయింది ఇంతకాలం దీన్ని దాచిపెట్టావా ఆశ్చర్యంగా అడిగింది మహిమ నాకు జ్ఞాపకాలుగా మిగిలిన అపురూప సంపద ఇవేగా ఈ కేసెట్ చూడు నాకు బర్త్డే గిఫ్ట్ గా నీ పాటలు పాడి రికార్డ్ చేసిచ్చావు ఈ ఉంగరాన్ని చూస్తూ నీ పాటలు వింటూ ఎన్నెన్ని గంటలు గడిపేవాడినో తెలుసా అంటూ దాన్ని ఆమె వేలికి అలంకరించి ఆ చేతిని పెదాలు కానించుకుని ముద్దు పెట్టుకున్నాడు విద్యాసాగర్ ఇది నీకు గుర్తుందా విద్య ఓ పాత గ్రీటింగ్ కార్డ్ గోదావరిలోని పడవలో యువ ప్రేమికులున్నది అందించింది లోపల అతను రాసిన వాక్యాలు జీవన సంధ్యలో కూడా ఇంతే ప్రేమగా ఇంకా బాధ్యతగా ఉంటాను మిసిమి ఇది నా వాగ్దానం భావయుక్తంగా చెప్పింది పైకి ఈ కార్డును చూస్తూ అన్నన్నీళ్లు మానేసి గడిపేదాన్ని విద్య నిజంగా దేవుడు కరుణామయుడు కదా నిన్ను మళ్లీ నాకు తిరిగిచ్చాడు బోనస్ గా నా వారసురాలు సంకీర్తనను కూడా అవును డియర్ మనం మళ్లీ ఒకటి కాగలిగామంటే కారణం మన పిల్లల వల్లనే వాళ్లను చాలా బాగా పెంచాలి ఏ లోటు లేకుండా చూసుకోవాలి బాధ్యత కలిగిన తండ్రిగా ఫోజు పెట్టిన విద్యను చూసి పక్కున నవ్వి అతని క్రాఫ్ట్ చెరిపేసింది అల్లరిగా అతని చేయి ఆమె నడుమును చుట్టేసింది అతని గుండెల మీద తలవాల్చింది మహిమ ఇన్నాళ్లుగా నాలో పేరుకుపోయిన అపరాధ భావన ఇప్పటికి తొలగిపోయింది హిమ నీ జీవితమంతా ఎవరో ఒకరి కోసం త్యాగాలు చేస్తూ ఉండిపోయావు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయానని నేను ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడిని ఇప్పటికి నాకు ప్రశాంతత చేకూరుంది జవాబుగా అతని చేతిని తన చేతిలోనికి తీసుకుంది మహిమ సంకీర్తన మన మ్యూజిక్ స్కూల్లో చేరిన రోజు నీవు కనపడగానే ఎంత సాంత్వన కలిగిందో తెలుసా నా బరువును పంచుకోవడానికి ఒకరున్నారు అన్న భరోసా కలిగింది నువ్వు వచ్చాక నా జీవితంలోకి మళ్లీ వసంతం వచ్చింది కలకాలము నువ్వు నీ స్నేహం నాకు తోడుంటాయన్న నమ్మకమది లయ మళ్లీ నడవగలుగుతోందంటే అది నీ చలవే కదా నిజానికి ఆ రోజు మాటిచ్చినట్టే జీవన సంధ్యలో కూడా ఎంతో ప్రేమగా మరెంతో బాధ్యతగా ఉన్నావు లయ కోసం ఎంత బాధపడేదాన్నో తెలుసా దాన్ని నడిపించడం ద్వారా నా బాధంతా చేత్తో తీసేసినట్టు తీసేశావు నీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలి పిల్లల ప్రమేయం ముఖ్యంగా సంకీర్తన వల్లనే మన అనుబంధం వివాహ బంధంతో మరింత బలీయమైంది కళ్ళు మూసుకుని ఒకలాంటి ట్రాన్స్లో చెప్తోంది మహిమ ఇంకాస్త దగ్గరగా జరిగి ఆమె పెదవిపై వేలుతో రాస్తూ చెప్పాడు అవన్నీ నిజమే కాని మిసిమి మరే ఇప్పుడు నీకు నచ్చేలాగా ఒక పని చేయాలనుకుంటున్నాను అదేంటో అర్థమైన మహిమ సిగ్గుపడుతూ యో నాటి అంటూ అతన్ని అల్లుకుపోయింది జీవన సాగర మధనంలో ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆ ప్రేమికులు చివరికి పరిపూర్ణమైన ప్రేమామృత మాధుర్యాన్ని పొందగలిగారు అదండి శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి నవల మాధుర్యం ఇంతటితో ముగిసింది మరో కొత్త నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి నమస్తే